కిచెన్ ఒక ఎత్తు ఇంకొక వైపున ఆయన చేసేటువంటి చారిటీ మరో ఎత్తు వారికి నమస్కారాలు ఫ్రమ్ ఆల్ ది ఫ్యాన్స్ తెలియజెప్తూ రాఘవలాన్స్ గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము సుమ గారు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి చాలా ప్రేమతోటో అందరి గురించి అంత మాట్లాడి ఏ ప్రోగ్రామ్ నేను చెన్నైలో కూర్చొని చూసినా కూడా మీరు ఒక ప్రోగ్రామ్ చేసేప్పుడు చాలా బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఇక్కడ వచ్చిన మాకందరికీ విష్ చేసిన వెంకటేష్ బాబు గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఆయన చాలా నేను డ్యాన్స్ మాస్టర్ చాలా సాంగ్స్ చేశాను ఆయనతో దాంట్లో మెయిన్గా పెళ్ళి గల వచ్చేసిందే బాలా సాంగ్ అంత మంచి హిట్ అయింది సో ఆయన దాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ వచ్చి మాట్లాడి నాకు బ్లెస్ చేసిందికి వెంకటేష్ బాబు గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ బాబు అలాగా నవీన్ చంద్ర ఆర్డర్లో వచ్చేస్తున్నాను నవీన్ చంద్ర ఈ పిక్చర్లో చాలా బాగా చేశారు నవీన్ చంద్ర ఆల్ ద బెస్ట్ సూపర్గా మీకు ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలా మిమ్మల్ని చూస్తే థియేటర్లు భయం వేస్తుంది చాలా బాగా చేశారు అలాగే ప్రొడ్యూసర్ గారు మచ్చా కార్తీక్ని మేము పిలుస్తాం సో ప్రొడ్యూసర్ గారు నేను కార్తీక్ సుబ్రాజ్ గారి దగ్గర వెళ్ళటానికి ఆయన ఈ పిక్చర్ స్టార్ట్ చేయడానికి కార్తీక్ సుబ్రాజ్ దగ్గర నేను స్ట్రైట్గా ఫోన్ చేసి అడిగాను పిక్చర్ చేద్దాన్ని ఇంకా కొంచెం స్ట్రాంగ్గా చెప్పడానికి ప్రొడ్యూసరే నాకు హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సార్ చాలా బాగా పిక్చర్ చేశారు ఈ పిక్చర్ మీకు మంచి పెద్ద హిట్ అవ్వాలని రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను సార్ ఆల్ ది బెస్ట్ సార్ అలాగే ఎస్జే సూర్య గారు యాక్టింగ్ దయ్యం చెప్పాలి ఆయన్ని ఆయన దగ్గర యాక్ట్ చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా యాక్ట్ చేయాలి ఎందుకంటే చిన్ని చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా వదలరు సో ఆయనతో యాక్ట్ చేసేప్పుడు నేను ఈ పిక్చర్లో ఎస్జే సూర్య గారు ఫస్ట్ చైన్ అని చెప్పేశారు నేను ప్రొడ్యూసర్ గారి దగ్గర చెప్పారు ప్లీజ్ సార్ ఆయన్ని ఎలాగనే తీసుకురండి సార్ ఆయన ఉంటే బాగుంటుందని ఈ పిక్చర్లో నా క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో నాకన్నా ఆయన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అన్ని పిక్చర్లో ఆయన అరిసి బాగా మాస్గా చేస్తారు అది కూడా ఉంటుంది ఈ పిక్చర్లో కానీ సైలెంట్గా ఈ పిక్చర్లో ఒక పర్ఫామ్ ఇచ్చారు సార్ సార్ మీతో వర్క్ చేయడం చాలా సంతోషం నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే కార్తీక్ సుబ్రాజ్ గురించి చెప్పాలి నేను 5 టైమ్ ఏంటమ్మా సూపర్ ఒక నిమిషం ఉండండి అబ్బాయి ఏం చెప్తున్నారంటే మీకు అమ్మకి మా మదర్కి నేను గుడి కట్టాను అది నా ఆయన అబ్బాయికి చాలా ఇష్టం అంట మా అమ్మకి గుడి కట్టింది అలాగే వాళ్ళ మదర్ని ఇక్కడ ఆయన రాసుకున్నారు సో ఇక్కడ వాళ్ళ మదర్ ఫోటోని ఇక్కడ పెట్టుకున్నారు ఆయన సో చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని చూసి చాలా థ్యాంక్స్ ఓకే కార్తీక్ సుబ్రాజ్ గారి గురించి మాట్లాడాను ఆయనతో పిక్చర్ చేయాలని నేను ఫస్ట్ పార్టే చేయాలి అది మిస్ అయిపోయింది చేయటం మిస్ అయిపోయింది సెకండ్ పార్ట్ చేయాలని నేనే ఫోన్ చేశాను సార్కి ఫోన్ చేసేప్పుడు వచ్చి ఒక లైన్ చెప్పారు కానీ అప్పుడు ఆయన పూర్తిగా రెడీ అవ్వలేదు తర్వాత మళ్ళీ ఒక 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి నేనే గుర్తు చేశాను సార్కి సార్ మీతో జిగిరిదండ 2 చేయాలి సార్ ఎప్పుడు సార్ చేద్దాం అంటే చేద్దాం సార్ అన్నారు తర్వాత ఒకరోజు మచ్చా గారికి ఫోన్ చేసి సబ్జెక్ట్ రెడీ అయింది విందన్నప్పుడు చాలా సంతోషం ఆ టైంలో ఆయన వచ్చి ఆయన వెనక తిరిగి ఆయన డేట్ పట్టుకున్నాం మేము పట్టుకున్న తర్వాత నేను అనుకున్నాను కార్తీక్ సుబ్రాజ్ గారి పిక్చర్లో యాక్టింగ్ చింపేయాలి మాస్ చింపేయాలి అనుకున్నాను డైలాగ్ చెప్తే చెప్పొద్దన్నారు యాక్టింగ్ బాగా చేద్దామంటే చేయొద్దన్నారు డ్యాన్స్ చేద్దామంటే చేయొద్దన్నారు
ఫైట్ మాస్ డైలాగ్ మాట్లాడదాం చేయొద్దన్నారు. మరి ఎందుకు ఈయన వెనక వెళ్ళాం మనం? ఇన్ని రోజులు ఆయన వెనక వెళ్ళి 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 మనం డేట్ తీసుకుని పిక్చర్ చేద్దామంటే ఏది చెయ్యొద్దు అంటున్నారే, ఏది చెయ్యాలని అర్థం కాలేదు నాకు. తర్వాత నాకు అర్థమైంది, అన్ని యాక్టింగ్ మనం చేద్దాం అనుకున్నప్పుడు ఒక పర్ఫార్మెన్స్ వస్తుంది, ఏమి చెయ్యకుండా కూడా బాగుంటుంది అని పిక్చర్ నేను చూశాను. చూసిన తర్వాత నాకు అర్థమైంది. అలాగే ఎప్పుడు మనం ఏ పిక్చర్ చేసినా కొంచెం మనం బ్లాక్గా ఉండడం వల్ల మేకప్ వేసుకుంటాం కదా. సో ఆ మేకప్ వేసుకున్నప్పుడు కూడా ఫుల్ మేకప్ ఎలా రెడీ అయినంటే అంత మన మైండ్లో మేకప్ వేసేప్పుడే మహేష్ బాబులాగా అయిపోవాలని అనుకుంటే కదా మేకప్ వేస్తా ఉన్నాం. ఆ మేకప్ వేసేప్పుడు కూడా మేకప్ వేసుకుని నించున్నాను, మెల్లగా ఆయన వచ్చారు, నన్ను రౌండ్ ట్రల్ వేసి చూస్తూనే ఉన్నారు, ఇలా చూస్తున్నారు, తిరుగుతున్నారు, వస్తున్నారు, ఏంటయ్యా ఏం చేస్తున్నారు ఈయనని. తర్వాత చూస్తే కొంచెం మెల్లగా మేకప్ తగ్గించండి అన్నారు. సార్ బాగానే ఉంటుంది కదా, తగ్గించండి సార్ అన్నారు, మెల్లగా తగ్గించారు. తర్వాత రైట్ సైడ్ తగ్గించండి అన్నారు, మెల్లగా మళ్ళీ ఇంకా కొంచెం తీసి బ్లాక్గా నించున్నాను. అద్దంలో చూస్తే నవ్వుతే పళ్ళు మాత్రం తెలుస్తున్నాయి. సార్ ఏంటి సార్ అదంటే ఇదే బాగుంది అన్నారు. ఏంటి వితౌట్ మేకప్ సార్ అన్నాను, అవును ఇదే బాగుంది. కానీ ఆ చేసిన వాళ్ళనే ఈ పిక్చర్లో క్యారెక్టర్ చాలా లైవ్గా ఉంది. ఆ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో, ఆ ట్రైబల్ బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉండాలో అలా ఉంది. సో ఈ పిక్చర్ రాఘవ లారెన్స్ దీనికి ముందు యాక్ట్ చేసిన పిక్చర్లో రాఘవ లారెన్స్ వేరు. ఈ పిక్చర్లో నన్ను టోటల్గా మార్చిన కార్తీక్ సుబ్రాజ్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గురించి చెప్పాలి. ఆయన సాంగ్ నేను సూపర్ స్టార్ రజనీకాంత్ గారు పిక్చర్లో చేసేప్పుడే నేను అలాంటి సాంగ్స్ మ్యూజిక్ కావాలని అన్నాను. ఈ పిక్చర్లో చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ఆయన వెస్టర్న్ మ్యూజిక్లో చాలా ఎలాగంటే తెలుగు పిక్చర్కి సైన్ చేసుకొని ఇంగ్లీష్ పిక్చర్లు యాక్ట్ చేసినట్టు ఆయన ఒక మ్యూజిక్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. శైలేష్ గారు చాలా థ్యాంక్స్. నా డ్యాన్స్ గురించి, దీని గురించి, అన్నిటి గురించి మాట్లాడకుండా నేను ఏదో కొంచెం హెల్ప్ చేస్తున్నారు అందరికీ, దానికి మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వాదం చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సంతోష్ నారాయణ గారు వైఫ్ గారు కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళ అమ్మాయి కూడా మంచి సింగర్, ఒక పాట పాడారు దీంట్లో. సో డైరెక్టర్ సార్ వైఫ్ గారు ఇక్కడ వచ్చారు, మంచి స్పిరిచువల్, ఆమె ఆశీర్వాదం ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. తర్వాత ప్రొడ్యూసర్ గారు వైఫ్ కూడా ఇక్కడ వచ్చారు. ఇక్కడ మిమ్మల్ని అందరూ చూడటం చాలా సంతోషం. తర్వాత ఫ్యాన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి మీ గురించి, మీ గురించి ఏది చెప్పినా అది తక్కువనే ఉంటుంది. అదేది ఎన్ని నేను చాలా థ్యాంక్స్. మనం పిక్చర్ ఇట్టిస్తున్నావా లేదు ఫ్లాప్ ఇస్తున్నావా దానికి అన్ని సంబంధం లేకుండా ఈ ప్రేమ ఏంటి ఇది నాకు అర్థం కావట్లేదు. అది యాక్చువల్లీ కాంచన తర్వాత ఆ రుద్రుడిని ఒక ఫిల్మ్ చేశాను, చంద్రముఖి టూ, అదన్నీ అంత నేను అనుకునేది ఆడలేదు. పిక్చర్ ఆడుతుందో లేదో మీ లోపల నేను ఇంత ఉన్నానంటే నాకు దేవుడు ఇచ్చిన గిఫ్టే అది. సో మీకు ఏం చేసినా అది సరిపోదు. అది ఇక్కడ వచ్చిన వాళ్ళని అందరి ప్రేమ, ఇక్కడ వచ్చిన వాళ్ళని అంత ఎంకరేజ్ చేస్తున్నారు మీరు. మీరు ఒక్కొక్క నవ్వులో ఒక్కొక్క అరుపులో తెలుస్తుంది మీ లవ్ ఎంత పెద్దదని. దేవుడికి నేను అప్పుడప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. నాకు ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత పెద్ద లైఫ్ ఇచ్చినా, ఎంత పెద్ద రేంజ్కి వెళ్ళినా కూడా నా ఫ్యాన్స్ని మాత్రం ఎప్పుడు నా గుండెలు వాళ్ళ గుండెల నుంచి తీయవద్దని అంటాను. ఎందుకంటే నేను పెద్ద అందగతిడి కాదు, పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాడు కాదు. నేను చాలా గ్రూప్ డ్యాన్సర్ల నుంచి నా లైఫ్ స్టార్ట్ చేసి తర్వాత వెనక రోల్ నుంచి ముందుకు వచ్చి ముందు నుంచి ఒక డ్యాన్స్ మాస్టర్ అయ్యి, నాగార్జున బాబు వల్ల డైరెక్టర్ అయ్యి, చిరంజీవి గారి వల్ల డ్యాన్స్ మాస్టర్గా అయ్యి, తర్వాత స్టైల్ ఇన్ మూవీలో ఒక యాక్టర్గా మారి,
నేను ఒక గ్రూప్ డాన్సర్, మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు వచ్చే స్టేజ్లో గ్రూప్ డాన్స్ ఆడారు కదా, వాళ్ళందరూ చాలా బాగా ఆడారు డాన్స్, వాళ్ళలాగా ఉన్న నన్ను మీరు ఇంత ప్రేమించడం అన్నది నాకు ఏమీ అర్థం కాలేదు. అది మీ ప్రేమకి ఏం చెప్పినా తక్కువ తక్కువ తక్కువ. నేను ఒకటే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, మీ ఇంటి పక్కన చాలా కష్టపడుతున్న ఉన్న వికలాంగులు ఉన్నా లేదు ఓపెన్ ఆర్ సర్జరీ ఎవరన్నా చేయాలన్నా అది తప్పకుండా నాకు తెలిపించండి. వాళ్ళ అడ్రస్ ఏంటి ఏంటి చెప్పండి, మీకు చేసిన సేవే నేను తప్పకుండా చేస్తాను. అది మీరు రాఘవలారం చారిటబుల్ ట్రస్ట్ అని పెడితేనే ఫోన్ నంబర్ వస్తుంది, అడ్రస్ వస్తుంది. ప్లీజ్ లెటర్ రాసి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను బయట వాడిని చూడకుండా మీ అన్నయ్యలాగా మీ తమ్ముడిలాగా పంపించండి, నేను తప్పకుండా చేస్తాను. తర్వాత ఈ మంచి టైంలో ఈ జిగిరిదండ ఫిలిం రిలీజ్ అయ్యే ముందు నేను చాలా రోజులుగా ఒకటి చేయాలని అనుకున్నాను, కరోనా వల్ల నేను అది చేయలేకపోయాను. ఇప్పుడు ఈ స్టేజ్లో చెప్తున్నాను, ఎలాగా తమిళనాడులో నేను ఒక ట్రస్ట్ పెట్టి స్టార్ట్ చేస్తున్నాను, అలాగే ఈ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఆంధ్రాలో కూడా స్టార్ట్ చేస్తున్నాను. మీరు నన్ను చూడ కష్టంగా ఉంది లేదు మా మాస్టర్ నన్ను చూసి మీ ప్రాబ్లం చెప్పాలన్నా తప్పకుండా నేను ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి నేను మంత్లీ 2 డేస్ వచ్చి మీ ప్రాబ్లం తెలుసుకొని మీకు సర్వీస్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు నా ఫ్యాన్స్ మాత్రం కాదు, మీతో అందరు హీరో ఫ్యాన్స్, నేను డ్యాన్స్ మాస్టర్గా చేసిన అందరు హీరో ఫ్యాన్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ పిక్చర్ జిగిరిదండ XX దీపావళికి రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీతో వెళ్ళి ఇది దీంట్లో ఎక్కువ యాక్షన్ ఉంటుంది చూసిందిలో, కానీ సూర్య గారు కామెడీ ఉంది. ఫ్యామిలీగా వెళ్ళి మీరు చూడాల్సిందే ఈ ఫిలిము. ఇప్పుడు దాకా మీరు నాకు పెట్టిన ప్రేమకి చాలా థ్యాంక్స్.